దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతు హింసను కానీ అదేవిధంగా కోడి పందాలను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదండి ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుక్కట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే ఇన్ఫర్మేటర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 1/5/2022 ఈరోజు ఆదివారం కూడా ఫ్రెండ్స్ ఈ ఆదివారం స్పెషల్గా కూడా ఈరోజు మనం వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు పాడ్యమిక్ కాబట్టి ఈ పాడ్యం రోజు కలర్తో పాటు ఎటువంటి కోళ్లను మనం పందెం వేసుకోవాలనేది చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని 3 సార్లు చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మా మిత్రులు అయితే ఈ వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయట్లేదు మీరు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నేను మంచి మంచి వీడియోస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం వీడియో చివరిలో నక్షత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ నక్షత్రాన్ని కూడా ఫాలో అయి ఉండి అదేవిధంగా ఈరోజు పాడ్యం కాబట్టి ఈరోజు ఏ కలర్ కోళ్ళు వేసుకోవాలి అదేవిధంగా కలర్తో పాటు కోళ్ళకి ఎటువంటి ప్రత్యేకత ఉండాలనేది వీడియో మధ్యలో చెప్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి ఈరోజు మొదటి కనుక చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 6:30 8:40 వరకు కొనసాగడం జరుగుతుంది ఈ జాములో ఈ మొదటి జాములో ముసురంగా మనం పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి కోడి చూపు కాకిడేగ అనేది మనం ముసురంగా పెట్టుకోవాల్సిన రంగు ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజు చూపులకి మాత్రమే మొదటి జాములో విన్నే కలర్ చూసుకున్నట్లయితే శుద్ధ కాకి కోడి కాకి కాకిడేగా కోడి నల్లకట్ట రసంగి కోడి రసంగి కోడి డేగ కోడి కాకి మేళ కోడి చింతపండు డేగ పచ్చకాకి కోడి ఎర్రమేళ అనేవి ఈ సమయంలో విజయావకాశాలు ఉన్నటువంటి రంగులుగా మనం పరిగణించవచ్చు కాబట్టి వీటిని మనం 1-2 సార్లు కలర్ అనేది పర్ఫెక్ట్గా ఎంచుకొని పందెం పెట్టుకోవాల్సి ఉంటుంది మరి ఈ సమయంలో ఓటమి చెందే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమలి శుద్ధ పింగళ నెమలి పింగళ ఎర్రపొట్ల సీతువ ఎర్రకెక్కెర ఎర్ర నెమలి ఎర్ర అబ్బురాసు డేగపో లాంటివి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ నేను ఈరోజు పాడ్యమి రోజు ఎలాంటి కోళ్ళు వేసుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే ఈ పాడ్యం రోజు కొత్త ఈక ఉన్న కోళ్ళను కనుక మనం పందెం పెట్టుకున్నట్లయితే మనకి విన్నింగ్ ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్త ఈక అనేది ఈరోజు ఉండడం జరుగుతుంది ఉన్న కోళ్ళని వేసుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే 9:00 నుంచి 11:20 వరకు రెండో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఇందులో ఎర్ర నెమలి ఎర్ర బ్రస్ అనేటివి మనం ముసుగు పందెంగా పెట్టుకోవడానికి చాలా అంటే చాలా ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులు కాబట్టి మనం వీటిని ఖచ్చితంగా కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకొని పందెం పెట్టుకున్నట్లయితే బిజినెస్ సాధించవచ్చు మరి ఇక చూపులకు చూసుకున్నట్లయితే శుద్ధడేగా పండుడేగా కాకిడేగా నెమలి మైల కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి అబ్బురాసు నల్లకట్టు అబ్బురాసు అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు చాలా మెండుగా అంటే చాలా ఎక్కువగా ఉన్నటువంటి రంగులు మరి ఓటమి రంగులు కనుక చూస్తున్నట్లయితే కోడి రంగులు అనేవి ఈ రెండో జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంది నల్లబొట్ల సీతువ కోడి పింగళ శుద్ధ పింగళ కోడి కాకి మేళ కోడి కాకి నల్లకెక్కెర కాకి పోలాంటివి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మొత్తం కూడా కొత్త ఈక ఉన్నటువంటి కోళ్ళను మనం పందెం పెట్టుకున్నట్లయితే విన్నోడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే 3వ జాము వచ్చేసి 11:30 నుంచి 1:55 వరకు 3వ జాము అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ 3వ జాములో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు అంటే మనం ముసుగురంగా పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి నల్లబొట్ల సీతువు అనేది మనం ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా చాలా సునాయాసంగా విజయం సాధించిన రంగుగా చెప్పుకోవచ్చు మరి చూపులకు మాత్రమే ఈ 3వ జాములో విన్న కలర్స్ వచ్చినట్లయితే కాకి నెమలి నల్లకెక్కెర కాకి పూల నెమలికెక్కెర కాకి పింగళ కాకి నెమలి పింగళ శుద్ధ కాకి నల్లకట్టు అబ్బురాసు సీతువ శుద్ధ పింగళ అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి రంగులు కాబట్టి ఫ్రెండ్స్ మనం కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోవాల్సి ఉంటుంది కలర్ కరెక్ట్గా ఎంచుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా విజయం కూడా విన్నింగ్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఈ సమయంలో ఓటమి రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్బురాసు కోడి నెమలి కోడి మేళ ఎర్ర నెమలి శుద్ధ నెమలి కోడి డేగ శుద్ధ డేగ కోడి ఎర్ర నెమలి కోడి అబ్బురాసు ఎర్రమేళ అనేటివి ఈ సమయంలో లాసన్ జోన్ ఉన్నటువంటి కలర్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే 1:55 నుంచి 4 గంటల వరకు కూడా 4వ జాము అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సమయంలో మనం ముసురంగా పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి కోడి నెమలి గౌడు కోడి నెమలి గౌడు ఫ్రెండ్స్ ఇది అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు అంటే 4వ జాములో 1:55 నుంచి 4 గంటలు ఈ మధ్య కాలంలో ఈ కోడి నెమలి గౌడు అనేది అన్ని రంగుల మీద కూడా మనం విజయావకాశాలు పొందడానికి అవకాశం ఉన్నటువంటి రంగుగా చెప్పుకోవచ్చు మరి ఇక చూపులకు మాత్రమే విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే శుద్ధ నెమలి కోడి చూపు పింగళ కోడి నెమలి నెమలి పర్ల కోడి చూపు అబ్బురసు కోడి కెక్కెర అనేటివి ఈ సమయంలో
విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న రంగులు. కాబట్టి మనం కుక్కట శాస్త్రం ప్రకారం తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రంగులు అనేది మీరు కరెక్ట్గా ఎంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఓటమి రంగులు కనుక చూసుకున్నట్లయితే శుద్ధడేగా, శుద్ధ కాకి, పసిమిగల డేగ కాకి డేగ, పండు డేగ అనేటివి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు. కాబట్టి మనం కలర్ ఎంచుకోవడంలో ఎటువంటి మిస్టేక్ చేయకుండా కరెక్ట్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే 5 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఈ 5వ జాములో అన్ని రంగుల మీద కూడా విజయం సాధించే రంగు వచ్చేసి ఎర్రపింగళ. ఈ ఎర్రపింగళ అనేది ఈ సమయంలో మనం ముసుగు దెబ్బలాటగా పెట్టుకున్నట్లయితే 5వ జాములో ఖచ్చితంగా మనకి విన్నింగ్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. మరి ఈ 5వ జాములో విన్నింగ్ కలర్స్ చూసుకున్నట్లయితే డేగ, కోడి డేగ, కోడి పింగళ, ఎర్రమేళ, గరుడమేళ, పండుడేగ, కోడి రసంగి, ఎర్ర అబ్బురాసు, కోడి అబ్బురాసు, పసిమిగల సీతు అనేటివి విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగులు. ఈ విన్నింగ్ జోన్లో ఉన్న కలర్స్ని మనం లాస్టింగ్ జోన్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది 100% రిజల్ట్ అనేది మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం విన్నింగ్ జోన్లో వాటిని లాస్టింగ్ జోన్లో పెట్టుకొని పందెం పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇక లాస్టింగ్ జోన్లో చూసినట్లయితే కాకి నెమలి, శుద్ధ కాకి, కోడి నెమలి, కోడి కాకి, నల్లకట్టు అబ్బురాసు, పర్ల నెమలి, నల్లకెక్కర ఇవి ఈ సమయంలో లాస్టింగ్ జోన్లో ఉన్నటువంటి రంగులు. మరి ఇక ఈరోజు నక్షత్రం కనుక మనం గమనించినట్లయితే ఈరోజు మొత్తం కూడా భరణి నక్షత్రం అనేది కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఈ భరణి నక్షత్రంలో విన్నింగ్ కలర్స్ లాస్ట్ కలర్స్ కనుక చూసుకున్నట్లయితే నల్ల సవల మీద నెమలి, ఇటుక, కోడి అనేటివి ఓటమి చెందడం జరుగుతుంది. అదేవిధంగా ఎర్రకాకి మీద కోడి, నల్లకాకి అనేవి ఓటమి చెందడం జరుగుతుంది. పిచుకమన్న గౌడి మీద ఎర్రపొడ కోడి, నెమలి అదేవిధంగా పింగళ అనేటివి ఓటమి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా కలర్ ఐడెంటిఫికేషన్ పర్ఫెక్ట్గా చేసుకోండి. దాంతోపాటు కోడి యొక్క యాక్టివ్నెస్, కోడి యొక్క బలము, కోడి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా నక్షత్రాన్ని, జాముల్ని రెండింటిని ఫాలో అయ్యండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు అప్పుడు మాత్రమే కరెక్ట్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. మరి అదేవిధంగా ఈరోజు పాడ్యం కాబట్టి కొత్త ఈకున్నది బాగా ఎక్కువగా విన్నింగ్ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి.